Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పంలో ఎవరి వ్యూహం వారిదే, ప్రజల మొగ్గు ఎటువైపు? వైనాట్ 175 ఈసారి కుప్పంలోనూ గెలవబోతున్నాం. ఇది సీఎం జగన్ పదే పదే చెబుతున్న మాట. కుప్పంలో వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించింది. వైసీపీ వ్యూహాలకు చంద్రబాబు స్పందించారు. గతంలో ఎప్పుడో ఒక్కసారి నియోజకవర్గానికి వచ్చే చంద్రబాబు ప్రతి 3 నెలలకు ఒకసారి వస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోకి వెళుతున్నారు. పార్టీ నేతలకు అందుబాటులో ఉంటున్నారు. సొంత ఇల్లు కట్టుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరికీ కుప్పం ప్రతిష్టాత్మకంగా మారింది. వ్యూహాలు మారుతున్నాయి. కుప్పం ఎవరికి దక్కుతుంది? ప్రతిపక్ష నేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో సమీకరణాలు మారుతున్నాయి. చంద్రబాబు నామినేషన్ ప్రచారానికి వెళ్లకపోయినా ఆయనకు కుప్పం ప్రజలు పట్టం కట్టారు. 2019లో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఆయన మాత్రమే గెలిచారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కుప్పం బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డికి సీఎం జగన్ అప్పగించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ ఏకపక్షంగానే విజయం సాధించింది. అదేవిధంగా ప్రభుత్వం కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సమయంలో కుప్పంను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్గా మార్చింది. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయారని, తమ ప్రభుత్వం కుప్పంను రెవెన్యూ డివిజన్ చేసిందని సీఎం పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కుప్పంకు ప్రత్యేకంగా సీఎం జగన్ నిధులు కేటాయించారు. వచ్చే ఎన్నికలలో ఇప్పటికే పార్టీ తరఫున భరత్ను అభ్యర్థిగా ప్రకటించారు. కుప్పంలో వైసీపీ లక్ష్యం అడుగులు అర్థం చేసుకున్న చంద్రబాబు వ్యూహం మార్చారు. కుప్పంలో పార్టీ నేతలతో నిరంతరం టచ్లో ఉంటున్నారు. కుప్పంలో పట్టు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో వైసీపీ నిర్ణయాలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రభుత్వం పైన నిరసనల్లో కుప్పంలో మాత్రం వెనకడుగు వేయడం లేదు. గతంలో చంద్రబాబు కుప్పం పర్యటన సమయంలో హడావిడి ఉండేది కాదు. ఇప్పుడు రోడ్ షోలు, సభలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి యువత, మహిళలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 3 రోజుల పర్యటన కోసం చంద్రబాబు కుప్పం చేరుకున్నారు. ఇప్పటికే అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిని ప్రభుత్వం పైన స్థానికంగా పోరాటానికి చంద్రబాబు సద్వినియోగం చేసుకుంటున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటన ప్రారంభానికి ముందే ఉద్రిక్తత మొదలైంది. రోడ్లపై సభల నిర్వహణకు అనుమతి లేదంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వీటి మేరకు చంద్రబాబు సభలకు అనుమతి లేదని స్థానిక పోలీసులు అడ్డుకుంటున్నారు. టీడీపీ శ్రేణులు ప్రతిఘటిస్తున్నాయి. తూపలాట చోటు చేసుకుంది. ప్రభుత్వం పథకాలు, స్థానికంగా డెవలప్మెంట్ ద్వారా పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలను, పోలీసుల అడ్డంకులు, ప్రభుత్వ ఆంక్షలను హైలైట్ చేస్తూ తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ ఆధిపత్యం కొనసాగుతుందని భావిస్తున్న సమయంలో చంద్రబాబు సభలను అడ్డుకోవడం టీడీపీ శ్రేణులు సవాల్గా తీసుకుంటున్నాయి. దీంతో పోలీసులకు, స్థానిక టీడీపీ నేతలు ఎదురు తిరుగుతున్నారు. ప్రశాంతంగా ఉండే కుప్పంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో రాజకీయంగా ఎవరికి లాభం చేస్తుంది, ఎవరికి నష్టం చేస్తుందనే చర్చ మొదలైంది.